టీడీపీ కార్యాలయం నుంచి కుటుంబరావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఏ విధంగా ఫ్రాడ్ చేశారు అనేది ఏమని జగతి పబ్లికేషన్స్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో, డెలాయిట్ టచ్ తొమాత్సు ప్రైవేట్ లిమిటెడ్ అండ్ జగదీశన్ అండ్ కోతోటి వాల్యుయేషన్ చాలా పెంచి 350 రూపాయల ప్రీమియం తోటి వివిధ కంపెనీలకు అలాట్మెంట్ చేసి ఫ్రాడ్యులెంట్గా డబ్బులు తీసుకున్నారు అండ్ ఈయన చార్టెడ్ అకౌంటెంట్ అని చెప్పేసి కూడా క్లియర్గా ఆయన దాంట్లో డీటెయిల్డ్గా రాశారు ఆయన ఏ విధంగా చేశారు అని. చేస్తా విజయసాయి రెడ్డి హ్యాస్ ప్లేడ్ ఏ మెయిన్ రోల్ ఇన్ పంపింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ టు జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ త్రూ సెవరల్ కంపెనీస్ లైక్ ఆర్టిలిజెన్స్, బయో ఇన్నోవేషన్స్, బే ఇన్లాండ్ ఫైనాన్స్, ఇట్లా పేర్లు కూడా రాసుకొచ్చింది సుప్రీంకోర్టు. ఇక్కడ ఒకటి చెబుదాం అనుకుంది ఏంటంటే, ఆ టైం అప్పుడు యాజ్ చార్టెడ్ అకౌంటెంట్ ఫౌండర్ డైరెక్టర్ జగతి పబ్లికేషన్స్గా విజయసాయి రెడ్డి గారు చేసిన ఫ్రాడ్కి అద్దం పడతా సుప్రీంకోర్టు డీటెయిల్డ్గా ఈ నోట్స్ రాసింది. అందులో ఏంటి, ఈ ఆర్టిలిజెన్స్ బయో ఇన్నోవేషన్స్ అనే కంపెనీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో వ్యాపార లావాదేవీలు నడిపిస్తున్న కంపెనీ కూడా, లిస్టెడ్ కంపెనీ అయితే దాని షేర్ ప్రైస్ ఎంత అంటే 3 రూపాయలు 4 రూపాయలు మాత్రమే, 3 రూపాయలు 4 రూపాయలు మాత్రమే అది ట్రేడ్ అవుతూ ఉండింది. కానీ ఆ కంపెనీ ఒక అన్లిస్టెడ్ అంటే పబ్లిక్గా ట్రేడ్ అవ్వని కంపెనీ జగతి పబ్లికేషన్స్లో 350 రూపాయల ప్రీమియంతో షేర్లు కొంది. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి, విజయసాయి రెడ్డి గారి అంత ఫ్రాడ్యులెంట్ చార్టెడ్ అకౌంటెంట్ ఇంకెవరన్నా ఉంటారా, ఈ విధంగా డబ్బులు సమీకరించారు క్విట్ ప్రోకోలు అని చెప్పను గాక చెప్పింది సుప్రీంకోర్టు. వీళ్ళంతా ఒక ఆర్థిక ఉగ్రవాద కోవకి చెందిన వాళ్ళన్నట్టు ఇంప్రెషన్ ఇచ్చింది. అలాంటి ఆయన నన్ను స్టాక్ బ్రోకరు, బ్రోకర్ ఫైనాన్సెస్ ఆర్గనైజ్ చేశాడు అని చెప్పేసి అని సంబోధిస్తాను. కరెక్ట్, నేను హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్లో బ్రోకర్గా పనిచేశాను. నా పైన ఏమన్నా ఆరోపణలు ఉన్నాయా, నేను డైరెక్టర్గా కూడా చేశాను, నా పైన ఏమన్నా ఆరోపణలు ఉన్నాయా, 15 సంవత్సరాల నుంచి ఒక న్యూస్ పేపర్కి ఆర్టికల్స్ కూడా రాస్తున్నా, అవి పాపులర్ కాలేదా, కానీ నీ పైన నువ్వు ఒక చార్టెడ్ అకౌంటెంట్ అయినా ఆ కోవకి అంటే చార్టెడ్ అకౌంటెంట్ కమ్యూనిటీకి చీడ పురుగులాగా పుట్టావు. అసలు ఈ ఫ్యాక్ట్ ఇప్పటికీ ఆ ఇన్స్టిట్యూషన్ నిన్ను ఎక్స్పెల్ చేయాల్సింది. నువ్వు ఇంకా ఆ ఇన్స్టిట్యూషన్లో ఉన్నావు, అసలు చార్టెడ్ అకౌంటెంట్ మెంబర్గా ఉన్నావు అంటే ఆ కమ్యూనిటీకి బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నావు. పైగా ఒక రాజకీయ పార్టీలో ఉన్నావు కాబట్టి రాజ్యసభ మెంబర్ కూడా అయ్యావు. ఇవాళ ఆయన బిహేవియర్కి రాజ్యసభ నుంచి కూడా ఎక్స్పెల్ చేయాలని లెటర్ రాస్తున్నాను నేను. అండ్ ఇన్ఫ్యాక్ట్ కోర్టులు కూడా ఏ కండిషనల్ బెయిల్ ఈయనకి ఇచ్చింది, మేలో సుప్రీంకోర్టు ఇది చేసిన తర్వాత 4 నెలల్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఆ తర్వాతే బెయిల్ ఆర్డర్ కన్సిడర్ చేయాలంటే సెప్టెంబర్ 2013లో బెయిల్ ఇచ్చారు ముగ్గురికి, వచ్చింది 4 ఇన్ఫ్యాక్ట్ బ్రహ్మానంద రెడ్డి గారు కూడా ఉన్నారు ఇలా ముగ్గురితో పాటు, విజయసాయి రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బెయిల్ ఇచ్చినప్పుడు కండిషన్స్ ఏంటి, ఆ కండిషన్స్ని బట్టి నీ పబ్లిక్ బిహేవియర్ ఎట్లా ఉండాలి, నీ పబ్లిక్ బిహేవియరు దాన్ని బట్టి చూస్తూ ఉంటే బెయిల్ కండిషన్స్ వైలేట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ కోర్ట్ షుడ్ రీకాల్ హిస్ బెయిల్ అండ్ పుట్ హిమ్ బిహైండ్ బార్స్ అగైన్ అంటున్నాను. లేదు, నేను పునీతుణ్ణి, ఇచ్చిన బెయిల్ ప్రకారం పర్ఫెక్ట్గా ఉన్నా, నేను రాజ్యసభ మెంబర్ని ఇవ్వాలంటే నేను ఒక్కటే ఛాలెంజ్ ఇస్తున్నా విజయసాయి రెడ్డి గారికి, నువ్వు నిజంగా కడిగిన ఆనిముత్యంలాగా నువ్వు నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలి అని అనుకుంటే కేసులు సాగదీయకుండా కోర్టుకి ఉత్తరం పెట్టండి, 3 నెలలు కానీ లేకపోతే పోనీ 6 నెలలు తీసుకోండి, 6 నెలల్లో మా కేసులన్నీ సాల్వ్ చేసేయండి.